హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం హ్యాపీ? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. షాపింగ్. హాయ్ 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 చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నారు, ఇప్పుడు బాగున్నారు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము షాపింగ్కి. ఎందుకు అంటే హ్యాపీ బర్త్డే వస్తుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. హ్యాపీ బర్త్డే అంతా రివర్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి హ్యాపీ ఎలా చేస్తుంది. ఎక్కడికి నాన్న మనం వెళ్ళేది? హలో 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 హాయ్ హాయ్ హాయ్. హ్యాపీ బర్త్డే ఎలా అవుతుందో తెలీదు. ఊరు వెళ్ళే ప్రోగ్రామ్ అయితే వచ్చింది అనమాట, తెలీదు. ఇక్కడ చేస్తామా ఊరు చేస్తామా? హాయ్ చెప్పు. సారీ అండి, వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది కదా, నేను చూసుకోలేదన్నమాట. మా హస్బెండ్ బయటికి వెళ్ళారు, సో ఆయన వచ్చేలోపే మాట్లాడాలి అని చెప్పేసి నేను విండోస్ క్లోజ్ ఉన్నాయా తీసున్నాయా చూసుకోకుండా మాట్లాడేసిన. సో వాయిస్ అనేది కొంచెం డిస్టర్బింగ్గా ఉందన్నమాట. ఇది ఒకసారికి అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఏమో చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా చికెన్ కర్రీ చేసేసి మధ్యాహ్నం తినేసిన తర్వాత మేము ఈవినింగ్ అయితే బయలుదేరామన్నమాట షాపింగ్కి. మీరు ఈరోజు వచ్చేసి హ్యాపీ బర్త్డే షాపింగ్ చూడబోతున్నారనమాట. స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హ్యాపీ బర్త్డే షాపింగ్ కూడా ఉంటుందన్నమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా నేను ఏమేమి తీసుకున్నానో కూడా అవన్నీ నేను యాడ్ చేశానన్నమాట ఈ వీడియోలో. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడైతే నేను చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. దాంట్లో వచ్చేసి ఏమీ వేయలేదు, సింపుల్ ఇంగ్రీడియంట్సే వేసానన్నమాట. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా కర్డ్ వేసానన్నమాట. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా మంచిగా ఒక వన్ అవర్ తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. మనకి ఎంత టైం ఉంటే అంత టైం అయితే మనం మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదు టైం లేదు అనుకుంటే కూడా అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే మనం ఎంత ఎక్కువ టైం నానబెట్టుకుంటే మనకు అంత చికెన్ అనేది టేస్టీగా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను మ్యారినేషన్ అయితే చేసి పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్లో మసాలాలు వేసుకున్నాను అనమాట. మెయిన్గా ఈ చికెన్ కర్రీలో ఫ్లేవర్ ఎక్కువ దేనివల్ల వస్తుంది అంటే ఫ్లవర్ వల్ల వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా మసాలా ఫ్లవర్, అది వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మంచిగా స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అది ఒక్కటి స్కిప్ చేయకుండా వేసుకోండి ఇది ఈ కర్రీ ట్రై చేసిన వాళ్ళు. సో అవి వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత నేను ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఇంకా ఆనియన్ వేగిన తర్వాత టొమాటోస్ వేసాను. అవన్నీ మంచిగా కాలాలన్నమాట, కాలాలా వేగాలో ఏదో ఒకటి మంచిగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను అనమాట. నేను 2 టైమ్స్ వేస్తాను. మీరు ఆల్రెడీ నా బ్లాగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, ఇప్పుడు ఒకసారి వేస్తాను, ఎండింగ్లో ఒకసారి వేస్తాను అనమాట. దానివల్ల టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. నాకు ఇష్టం అనమాట కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ చికెన్లో ఉండడము. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు నాలాగా. సో ఇష్టపడిన వాళ్ళైతే 2 టైమ్స్ వేసుకోండి, ఇష్టం పడిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. కానీ ఆ స్కిప్ చేస్తే కర్రీ అస్సలు టేస్ట్గా ఉండదండి, నాకైతే అసలు నచ్చదు. సో ఇక్కడ ఇంకా చూసారు కదా అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే నేను ఇంకా చికెన్ వేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇక్కడ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో వాటర్ అన్నీ బాగా వస్తాయి కదా చికెన్లో వాటర్, దాంతో చికెన్ అంతా కుక్ అవ్వేలాగా ఉంచానమాట. అదే ఫ్రై అనుకోండి, అట్లనే ఇంకా అవి ఆ వాటర్తోనే కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం గ్రేవీలాగా కావాలి అనుకున్నాను కాబట్టి అంత వాటర్ అయిపోయాక లాస్ట్కి డ్రై అవుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసి మళ్ళీ కొంచెంసేపు ఉడికించిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకున్నాను అనమాట. కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. హాయ్ 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 చెప్పురా. హాయ్ హ్యాపీ. హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. అవునా, షాపింగ్కి. ఎందుకు హ్యాపీ షాపింగ్ ఎందుకు ఇప్పుడు నీకు? ఏంటి స్పెషల్ నీది చెప్పు. నా హ్యాపీ బర్త్డే అను చెప్పు. ఏమొస్తుంది నీ బర్త్డేనా? ఎప్పుడు నీ బర్త్డే చెప్పురా. మంచిగా లంచ్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరినాం అనమాట. 4:00 అలా వెళ్ళాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా అమీర్పేటలో
ఎప్పుడు వచ్చినా ట్రాఫికే ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళామన్నమాట షాపింగ్కి, ఖచ్చితంగా అమీర్పేట్కే వెళ్తాము. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అమీర్పేట్కే తీసుకొని వెళ్ళేదన్నమాట. మేము అక్కడ ఈసీఐఎల్ సైడ్ ఉన్నా కూడా ఇక్కడికే వస్తుండే అమీర్పేట్కే అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తున్నా నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి, ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఒక్కసారేమో వెళ్ళినట్టున్న యాపీ బారసాల షాపింగ్ కోసం మళ్ళీ ఇదే నేను రావడం అనమాట. నాకేం ఎక్కువ నచ్చలేదు దీంట్లో. సో ఇక్కడైతే వెళ్తున్నాం, చూద్దాం కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద అయితే ఉందన్నమాట పార్కింగ్, కార్ అయితే పార్కింగ్లో పార్క్ చేసేసి పైకి అయితే వెళ్ళాం అనమాట. నాకు అసలు ఒక్క ఫ్రాక్ అంటే ఒక్క ఫ్రాక్ నచ్చలేదు. చాలా ప్రైజ్ ఉన్నాయి, చూస్తేనేమో ఓల్డ్ మోడల్ లాగా ఉన్నాయి, ఆల్రెడీ యాపీ దగ్గర ఉన్నాయే ఉన్నాయన్నమాట. సో ఇంక ఇక్కడైతే కాదు, మేము మ్యాక్సిమం ఎప్పుడు వచ్చినా కేఎల్ఎంకి అయితే వెళ్లకుండా వెళ్ళము. సో ఒకసారి ఇంకా కేఎల్ఎంలో చూద్దాం పదా అని చెప్పేసి మా హస్బెండ్ కేఎల్ఎంకి అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ చూడండి యాపీ, ఉండు తను ఎంజాయ్ చేస్తా. అటు ముందుకు మళ్ళు చూద్దాం, అక్కడ పట్టుకొని నిమిషం కనిపిస్తా లేదు ఫుల్గా. నాకైతే నచ్చింది. హ్యాపీ హాయ్ హాయ్, చూద్దాం ఉండురా ఫుల్గా. నచ్చింది హ్యాపీ నీకు? చూపి నీ డ్రెస్ చూపి, ఇటు చూడు ఇటు చూడు. సో చూసారు కదా, అక్కడ కూడా ఏం ఎక్కువ నచ్చలేదు, ఆల్రెడీ యాపీ దగ్గర ఉన్నవే ఉన్నాయన్నమాట. ఇంకా చేసేది ఏం లేక మా హస్బెండ్తో వస్తే ఇంతకన్నా ఎక్కువ షాపులు అయితే ఇంకా తిప్పరు. మా అమ్మతో వస్తేనేమో కొంచెం మా అమ్మ తిట్టినా వస్తుంది అనమాట, వాళ్ళకి నచ్చినవి తీసుకొని అని. కానీ మా హస్బెండ్ అట్లా కాదు. సో ఇందులోనే ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి ఒక టూ రీజన్స్తో అయితే నేను ఒక ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి అక్కడ వేరే ఆప్షన్స్ లేవు, ఉన్న దాంట్లో అది బెటర్గా నచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ ఫ్రాక్ వేసుకొని, అటు ఇటు తిరుగుతూనే ఉందన్నమాట. చాలా సంతోషపడిపోతుంది, నవ్వుతూ ఉంది. సో తనకు నచ్చిందేమో అనుకొని ఇంకా ఫ్రాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అది మీకు ఎండింగ్లో చూపిస్తాను, ఆల్రెడీ టూ వేస్ చూపించాను కదా, అది మళ్ళీ మీకు ఏది తీసుకున్నాము అని చెప్పేసి అది ఎండింగ్లో చూపిస్తానమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టీ టైం అయిందనమాట, టీ లేకపోతే నేను అస్సలు ఉండలేను. సో ఇంకా మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్న, ఛాయ్ తాగుదాం పా ఛాయ్ తాగుదాం పా అని చెప్పేసి ఇంకా ఆయనైతే నా బాధ భరించలేక ఛాయ్ తాగడానికి అయితే తీసుకొని వచ్చిండనమాట. ఇంకా ఛాయ్ తాగేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన షాపింగ్, స్ట్రీట్ షాపింగ్. నాకైతే చాలా ఇష్టము స్ట్రీట్ షాపింగ్ చేయడము, మా హస్బెండ్కి అస్సలు నచ్చదు. ఎన్ని తిట్లు తిన్నానో నేనైతే, ఆయన పర్లేదు ఎప్పుడో ఒకసారే కదా అనేసి లైట్ తీసుకుంటారనమాట. కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఎందుకు నేను ఇన్ని తిట్లు తిని షాపింగ్ చేయడం అవసరమా అనిపిస్తుంది. కానీ ఈసారి ఏమో వీడియో కోసం అండ్ ఎప్పుడైతే వీడియోస్ స్టార్ట్ చేశానో వీడియోస్ కోసం నేను ఎన్ని తిట్లు తింటున్నానంటే అన్ని తిట్లు తింటున్నా. వీడియో బంద్ చేయి వీడియో బంద్ చేయి అంటేనే ఉంటుంది అనమాట. మా హస్బెండ్కి భయము, నాకు కూడా భయమే పబ్లిక్లో తీయడము. సో అందుకనే నేను ఎక్కువ క్లిప్పింగ్స్ అయితే తీయలేదు. మాల్స్లో చూసారు కదా, నాకు భయం అనమాట ఎవరైనా ఏమన్నా అంటారేమో అని. ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఒక అతను నన్ను తిట్టారు ఇన్ ద సెన్స్ తీయకు అనేసి చెప్పారనమాట, తీస్తున్నావు బయటకు వెళ్ళు అని అన్నారు. నేను చాలా ఏడ్చిన అనమాట ఆ మాటకి. సో అందుకనే కొంచెం భయమేస్తుంది నాకు పబ్లిక్లో తీయడము. ఇక్కడ పబ్లిక్లో అయితే ఏం కాదు, మాల్స్ అట్లాంటి దాంట్లో అయితే కొంచెం భయం అవుతుంది అనమాట. సో ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంతా ఉన్నాయి కదా, మనకు ఎంత తక్కువ కాస్ట్లో వస్తాయండి. మంచి మంచి కుర్తీస్ అయితే మనకు ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా దండలు, అవన్నీ మంచిగా తినేసి ఫుల్ ఓపికతోటి ఫ్రెండ్స్ తోటి రావాలండి మనం స్ట్రీట్ షాపింగ్ చేయాలి అంటే. వాళ్ళైతే అసలు విసిగిపోరు, ఒక్కటి చూడమంటే ఇంకా 10 చూసి పెడతారనమాట మన కోసం. సో బెటర్ షాపింగ్కి వచ్చేటప్పుడు మనం ఫ్రెండ్స్తో వస్తేనే చాలా బాగుంటుంది, మనం చాలా షాపింగ్ చేయగలుగుతాము, మనకు కూడా ఎనర్జీ ఉంటుంది అనమాట. మనం పేరెంట్స్ తోటి హస్బెండ్స్ తోటి పిల్లలతోటి వస్తే ఆ షాపింగ్ పైన ఇంట్రెస్టే ఉండదు, వాళ్ళ తిట్లు వాళ్ళ ఏడుపులు ఇవే ఉంటాయి, అస్సలు తీసుకోవాలనిపించదు అనమాట. ఎందుకురా నాయన షాపింగ్ అవసరమా, ఇంటికి వెళ్ళిపోదాం పా అండి అని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్ఎస్ బ్రదర్స్, కేఎల్ఎం పక్కన పక్కనే ఉన్నాయన్నమాట, ఆల్మోస్ట్ అన్ని దగ్గర దగ్గరనే ఉంటాయి. సో ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే కొంచెం కొంచెం చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమేమి తీసుకున్నానో మీకు చూపించకుండా అయితే ఉండను కదా, సో అందుకనే చూపించడానికి అయితే ఇక్కడనే వచ్చి కూర్చున్నాను అనమాట.
ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అనమాట. ఈ క్యూట్ బ్యాంగిల్స్ నాకు భలే నచ్చినాయి. యాపీకి యాపీకి సరిపోతలేవు, అయినా కూడా నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు కావాలి అనుకున్నప్పుడు అవి దొరకవు. యాపీకి ఏంటో నాకు అర్థం కాదు. యాపీ లాంటి పిల్లలు ఎవ్వరు ఉండరా. అసలు బ్యాంగిల్సే దొరకవు, తన కరెక్ట్ సైజ్ అసలు దొరకవు. లూజ్ అయిపోతాయి లేకపోతే చిన్నగా అయిపోతాయి. ఎన్నిసార్లు వెతికినా నాకు దొరకవు. సో ఇవి బాగున్నాయి కదా, ఎప్పటికైనా పనికి వస్తాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అవి వచ్చేసి పేర్ 100 రూపీస్ పడినాయి. నెక్స్ట్ వచ్చేసి నా కోసం ఈ బ్యూటిఫుల్ స్లిప్పర్స్ అయితే, స్లిప్పర్స్ కాదు శాండిల్స్ ఆ ఏమంటారు చెప్పులు అయితే తీసుకున్నాను అనమాట. అట్లా తీసుకోవడం నాకు ఇష్టం అనమాట. జస్ట్ వెనుకనే హిల్ ఉందనుకోండి, కొంచెం నడిచేటప్పుడు మనం పిల్లల్ని ఎత్తుకొని నడుస్తాం కదా, కొంచెం భయం వేస్తుంది అనమాట స్లిప్ అయిపోతామేమో అనేసి. ఇలా ఉంటే ఏం భయం ఉండదు, అంతా స్ట్రైట్గా ఉంటుంది కదా, నీట్గా అనిపిస్తుంది అనమాట. నీట్గా అంటే కింద పడిపోతాము అన్న టెన్షన్ అయితే ఉండదు. మెయిన్గా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి చెప్పులు అయితే బాగుంటాయి అని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా నేను 2 కుర్తీస్ అయితే తీసుకున్నాను. అవి మళ్ళీ మీకు డీటెయిల్గా చూపిస్తానమాట. నాకు ఎప్పుడెప్పుడు యాపీ ఫ్రాక్ చూపించేయాలి అనేసి ఆత్రం ఎక్కువైపోయింది అనమాట. ఎందుకు అంటే నాకు యాపీకి ఏది తీసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తనకు చిన్న చిన్న క్లిప్స్తో సహా ఏది తీసుకున్నా నాకు సంతోషం అనమాట. దానికోసం హస్బెండ్తో కొట్లాడుతూ ఉంటా, యాపీకి ఇది తీసి, యాపీకి అది తీసి, యాపీకి ఇది వేస్తే బాగుంటుంది, ఈ ఫ్రాక్ మీదకి అదే వేస్తే బాగుంటుంది అనేసి తల తింటూనే ఉంటాయి. ఆయనకేమో ఇంట్రెస్ట్ ఉండదు, ఏమి ఉండదు, నేనేమో ఎత్తి తింటా అనమాట. ఇంకా చూస్తున్నారు కదా నా ఫేస్లో మీకు అప్పుడే హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది. నా బట్టలు చూపించినప్పుడు నాకు హ్యాపీనెస్ ఉండదు, కానీ హ్యాపీది ఏదన్నా చిన్న థింగ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ ఉంటుంది. ఆల్రెడీ మీకు 2 చూపించాను కదా వేసే యాపీకి. ఈ ఫ్రాక్ ఎందుకు తీసుకున్నాను అంటే యాపీ నాకు ప్రిన్సెస్ లాగా కనిపించింది అనమాట. యాపీ కూడా పర్సనల్గా ఇదే నచ్చింది. సెకండ్ది వేసినప్పుడు అంత హ్యాపీగా అయితే లేదనమాట. వాళ్ళ డాడీ కూడా అన్నారు యాపీ ఆ సెకండ్ డ్రెస్లో ఎంత ఉందో అంతనే కనిపిస్తుంది బక్కగా, ఈ ఫ్రాక్ అయితే కొంచెం మంచిగా కనిపిస్తుంది, సో ఇదే తీసుకుందాము అని చెప్పేసి అన్నారనమాట. సరేలే మీకు ఏది నచ్చితే అదే తీసుకుందాము అని చెప్పేసి నేను నాకు కూడా నచ్చింది అనేసి తీసుకున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంతేనండి ఈరోజు అటు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి.